నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రమాదం జరిగి విస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ షా అనే వ్యక్తి మరణించడం, ఇంకొకరికి గాయాలు అవ్వడం, ఈ దుర్ఘటన నిజంగా అంటే చాలామంది అక్కడ నిజంగా చాలా బాధకు గురవడం కానీ చాలా దిగ్భ్రాంతికర విషయం సార్ చెప్పాలంటే ఇటువంటి ప్రమాదం. నిజమే కదా, ఇప్పుడు ఆయన మామూలు సీఈఓ కాదు, నిజానికి మల్టీనేషనల్ కంపెనీ అది. చాలా స్వయం కృషితో ఆయన పైకి వచ్చి దీన్ని ఏర్పాటు చేశాడు, విస్టెక్స్ అని. వాళ్ళ కంపెనీ రజతోత్సవ వేడుకల్లో జరిగింది ఇది. రజతోత్సవ ఒక సంస్థ రజతోత్సవ స్థాయికి వచ్చి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ బ్రాంచీల్లో చేసుకుంటున్నారంటే అది ఎంత అభివృద్ధి డెవలప్డ్ కంపెనీ అయి ఉండాలి. అలాంటి కంపెనీకి ఆయన సీఈఓ ఈ అమ్మి సంజయ్ షా. తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ ఏమో దాట్ల రాజు, ఆయన కూడా దాదాపు చాలా సీరియస్గా గాయపడ్డారు. ఎవరైనా రజతోత్సవాలు ఇట్లాంటి ఉత్సవాలు ఫంక్షన్ సెలబ్రిటీ మూడ్లో ఉన్నప్పుడు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఊహించలేరు. జరిగింది ఏమిటి అంటే ఫిల్మ్ సిటీలో ఈవెంట్స్ లేకపోతే మామూలు హాస్పిటాలిటీ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక వేదిక, ఆ వేదికలో మనము డ్యాన్సులో ఐటమ్ సాంగ్స్లో వీటిలో చూస్తాం చూడండి, పైనుంచి ఆ డ్యాన్సర్ అన్ని ఇట్లా గొలుసులతో ఏదో కట్టేసి అట్లా వస్తారు. ఈయన కూడా పైనుంచి ఒక పంజరంలో నుంచి సీఈఓ కిందకు రావాలి, సీఈఓ ప్రెసిడెంట్ ఆ స్టేజ్ మీదకి వచ్చి పాల్గొనాలి, సర్ప్రైజ్ ఎలిమెంటో లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండాలనో ప్లాన్ చేశారు. అంటే మీరు ఎంత సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారో చూడండి. కానీ జరిగి అది 25 అడుగుల ఎత్తులో ఉంది. జరిగింది ఏంటి అంటే కొంత ఎత్తుకు రాగానే పడిపోయారు. పడిపోయి పడిపోవడం నేను చదివిన ప్రకారం, పోలీసులు చెప్పిన ప్రకారం, చిన్న చిన్న మాటలు తేడాలు ఉంటే ఉండొచ్చాము, కానీ ఆ సిమెంట్ దిమ్మ మీద పడిపోయారు. ఆ పడిపోయిన తర్వాత దాన్ని గుర్తించి ఆయన ఆసుపత్రికి తీసుకొని పోవడానికి కూడా అక్కడ అంబులెన్స్ ఇవన్నీ లేకపోవడం సమయం పట్టింది, గంట సేపు దాకా పట్టింది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన, ఇదంతా గురువారం రాత్రి జరిగింది, ఐ థింక్ మార్నింగ్ అట్లా ఆయన చనిపోయారు. సో చాలా విషాదం కదా. రెండో ఆయన ఇంకా పెనుగులాడుతున్నారు, బహుశా ఇప్పటికే ఉన్నాయి, మేబీ కొంత బయటపడి ఉండొచ్చు. మీకు హాహాకారాలే. ఒక ఫంక్షన్ కోసం అందరూ వచ్చినప్పుడు అది ఎక్కడ జరిగింది అనే విషయం పక్కన పెడితే ఎక్కడ జరిగినా విషాదం, విషాదమే ప్రమాదం, ప్రమాదమే కదా. అందుకని ఈ వార్త విస్టెక్ సీఈఓ మృతి, సీఈఓ అందులో మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ అంటే నిజంగా ఇది చాలా పెద్ద వార్త. మామూలు ఇవ్వడానికి అయితే అన్ని జాతీయ పత్రికలు, తెలుగు పత్రికలు కూడా ఇచ్చాయి, ఒక వాళ్ళ పత్రిక తప్ప. కాబట్టి అది అలా ఉంచితే ప్రమాదం చాలా తీవ్రమైంది. రెండోది అందరూ ఒక విధమైన షాక్ కూడా గురయ్యారు. ఎందుకంటే కోరి ఎంచుకుంటారు కదా ఒక చోట ఫలాని చోట వెన్యూను. అవును సార్, అది ఇలా జరగడమే ఇక్కడ బాధాకరమైన, చాలా ఇబ్బందికరమైన విషయం. సార్, జనరల్గా స్టేజ్ల మీద ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి అంటే విషాదాలు, మీరు అన్నట్టుగా సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు అందరూ కూడా, సో ఒక్కసారిగా ఎవరు ఊహించని విషాదాలు ఇటువంటివన్నీ కూడా? వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అక్కడ, అందరూ వాళ్ళందరూ కూడా అయ్యారు. ఇంకా ఈ విషాదానికి తోడు ఇంకా తర్వాత ఇబ్బందిగా మారింది ఏంటంటే, ఈ వార్త ప్రపంచం అంతా అనేక వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, నేషనల్ మ్యాగజైన్ ఇవి కూడా చూశాను నేను, మీరు కొడితే కూడా వస్తుంది. కానీ ఎక్కడ అయితే అది జరిగిందో అక్కడి నుంచి ఏ పత్రిక అయితే వెలువడుతుందో వాళ్ళు మటుకు వార్త ఇవ్వలేదు. ఆ రోజు ఒకవేళ అంటే పోనీ అంటే ముందు రోజు సమయం తగినంతగా ఉంది, ఏమి రాత్రికి జరిగి కాదు. రెండోది అవి బాగా డెవలప్డ్. అంటే ఇక్కడ మనము, నేను ముఖ్యంగా ఇప్పుడు ఈనాడని జ్యోతి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అంటే అది అలా అనకూడదు లేకపోతే మీడియా స్వేచ్ఛ ఇట్లాంటివి చాలా మాట్లాడుతూ ఉంటాం. కానీ అటువంటిది ఖచ్చితంగా ఆ పత్రిక ప్రచురణ జరిగే చోటే ఒక ప్రమాదం జరిగితే ఆ వార్త ఇవ్వకపోవడం అన్నది అది ఎటువంటి పరిస్థితి? ఒక మీడియా వ్యక్తిగా షాకింగ్ ఇది నిజంగా. ప్రమాదం ఒక షాకింగ్ అయితే, ఒకవేళ బయటికి పోలీసులు తర్వాత చెప్పారు, పోలీసు అధికారులు చెప్పిన వెర్షనే ఇచ్చింది మీడియా అంతా. లేకపోతే మీడియాకి ఏం తెలుసు, ఆయన ఇలా జరిగింది, అది క్రేన్ ఏదో ఇద్దరు తప్పింది అని. కొంతమంది ఏమో ఎక్కువ మంది ఎక్కారని, ఇంకొంతమంది ఏమో అసలు వాళ్ళు తప్పు లేదని రాశారు. ఏది నిజమో రేపు న్యాయస్థానంలో తేలుతుంది. కానీ పోలీసుల దాకా వెళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి మీడియాకు బ్రీఫ్ చేసిన పరిస్థితుల్లో మీరు కావాలంటే మీ వెర్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ కనీసం ఒక సీఈఓ, ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓ అక్కడ ప్రమాదంలో చనిపోయాడు అన్న ఒక వాస్తవాన్ని మనం నమోదు చేయకపోతే ఇంకా మీడియా స్వేచ్ఛ దేనికి? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నేను ఎప్పుడు
మీడియా మీద దాడులను ఇంకోటిని నేను ఎప్పుడు సమర్థించను, ఇప్పుడు కూడా సమర్థించట్లేదు. కానీ అదే సమయంలో మీడియా కూడా లేదా అన్నిటికంటే పెద్ద పత్రిక కూడా ఇలాంటివి చేసేటైతే కనుక విశ్వసనీయతకు తప్పకుండా భంగం ఏర్పడుతుంది. పాఠకులు లేకపోతే వీళ్ళు వాళ్ళు వాళ్ళే ఉన్నారనుకోండి, రేపు ఇతరులు ఎలాంటి అంచనాకు రావాలి? అక్కడ ఆ సంస్థలో అంటే మిగతా వాళ్ళందరిలో ఏ జరిగినా మనం చాలా ఇన్వెస్టిగేటివ్ చేసి అన్ని అంశాలు చాలా ఇదిగో ఇలా పడింది ఇక్కడి నుంచి అని ఆరో మార్క్ వేసి గ్రాఫిక్స్ ప్రజెంటేషన్ ఇవన్నీ చేస్తుంటాము. మన దగ్గర జరిగితే కనీసం వార్త ఇవ్వకపోతే ఎట్లా అనేది ఒక పెద్ద సరైన పద్ధతి అయితే కాదు. సప్రెషన్ ఆఫ్ న్యూస్ నా నేను మీడియా మాయాజాలం అనే ఒక బుక్ ట్రాన్స్లేట్ చేసా వాస్తవంగా. ఆయన ఎవరు? నామ్ చామ్స్కి, ఎడ్మండ్ హెర్మిన్ వాళ్ళు రాశారు. ఎలా కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని రకాల వార్తలు రావు. ఇప్పుడు కార్మిక సంఘాలు అక్కడ ప్రమాదాలు అవి ఇవి జరిగినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ వీటి కోసం పోరాడుతుంటారు. చాలాసార్లు ఆ వార్తలు బయటికి రావు. అండ్ యాజ్ అన్ ఎడిటర్ అయినో అనేక సార్లు ఈ పిఆర్ కంపెనీలు వీళ్ళందరూ పిఆర్ చూసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఆ వార్త రాకుండా చూడాలి అని చాలా వరకు వాళ్ళు ఏదో ఒత్తిడి చేయడాలి ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఇక్కడ డెత్ని అయితే యాక్సిడెంట్ని అయితే రికార్డ్ చేయాలి కదా, వాట్ ఆర్ ది రీజన్స్ అనేది పక్కన పెట్టి అందులో స్వేచ్ఛ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడేవాళ్ళు దానికి మరింతగా కట్టుబడి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఇవ్వచ్చు, ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్గా ఇచ్చి మిగతా మీ ఇష్టం. లేదు పోలీసులు ఇలా అంటున్నారు కానీ మా కంపెనీ జిఎంఓ లేదా మా కంపెనీ ఇన్ఛార్జి దాన్ని ఖండిస్తున్నాడు అని మీ వెర్షన్ కూడా మీరు ఇవ్వచ్చు, అదే మీరు కోర్టుకు కూడా సమర్పించవచ్చు. కానీ అసలు అవాయిడ్ చేయటం అన్నది ఎలాంటి సంకేతం ఇస్తుంది? చాలా సరైన పద్ధతిలో లేదు తప్పకుండా. దీన్ని మీడియా వ్యక్తిగా నేను ఎంతమాత్రం ఆమోదించగలిగిన పరిస్థితి లేదు, ఇది సరైనది కూడా కాదు. ఇవ్వండి, ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్ బట్ కామెంట్ ఈజ్ ఫ్రీ అంటారు. అంటే వాస్తవాలు పవిత్రమైనవి, వ్యాఖ్యానం స్వతంత్రమైనదని. మీరు కామెంట్ కావాలంటే మీరు చేసుకోండి, రెండో వెర్షన్ కూడా ఇవ్వండి తప్ప అసలు మొత్తానికి చేయకపోతే అదేమీ శోభనివ్వదు. రెండోది అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన కేంద్రం ఇవన్నీ మనం చెప్తున్నప్పుడు ఆ స్థాయిలో ఇతర అంశాలు కూడా ఆశిస్తారు కదా. నిజంగా ఇది నేనైతే ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ జరిగిన దాని పట్ల కూడా షాక్డ్, ఇంత ఎలా జరుగుతుంది ఇట్లా అనే ఒకటి ఉంది. ఎక్కడేం జరగవచ్చు ప్రమాదం, నేనేమి బట్ జాగ్రత్తలు తీసుకోవటం తర్వాత దాని పట్ల స్పందన మీరిందా అన్నట్టుగా అవన్నీ చాలా రీజనబుల్గాను ఉండాలి. మామూలుగా అవసరమైన పద్ధతిలో ఇంకా కొంచెం ఎక్కువగా స్పందించాము అనే ఒక భావన మనం కలిగించాలి. అది అది హ్యూమానిటేరియన్, మానవత దృష్టిలోనూ, రెండవది సంస్థాగతమైన ప్రమాణాల ప్రకారం కూడా అది చాలా అవసరం. అలా చూసినప్పుడు మీడియా ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, మీడియా పీపుల్ దీన్ని ఆమోదించలేరు ఎట్టి పరిస్థితుల్లో. చూద్దాం మరి, ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం లేదా ఇంకో రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తారేమో. ఇప్పటికి జరిగింది అయితే ప్రమాదము బాగాలేదు, ప్రమాదాన్ని గురించి చెప్పకపోవడం కూడా బాగాలేదు. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇవన్నీ విస్తరించిన కాలంలో కూడా ఎవరైనా ఇంకా ఏదైనా మనం ఇవ్వకపోతే దాంట్లో జరుగుతుందని అనుకుంటే వాళ్ళు పొరపాటునే అనుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ప్రభుత్వము ఉదాహరణకు ఒక కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఏదో చేయలేదనుకోండి, వద్దనుకుంటున్నారు, అదేమో ఆగదు కదా, అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ ధోరణి సరికాదు. సార్ జాగ్రత్తల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే కొంత ఇటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు అక్కడ ఇలాంటివి చేసేటప్పుడు సినిమాల్లో అయితే కనుక దానికి సంబంధించి ఒక నెట్ ఏర్పాటు చేయటము, పడితే ఏదో చేయటం ఇట్లాంటివి చాలా పెడతారు. రెండవది అక్కడ దరిదాపుల్లో ఎక్కడ ఉదాహరణకు పడినా కానీ అంత తక్కువ ప్రమాదంతో ఉండేట్టుగా చూసుకోవడం ఇవన్నీ. ఒక్కటే దేన్ని మీరు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఏముందిలే ఏమవుతుంది, ఏదైనా అవ్వచ్చు. మీరు మన దైనందిన జీవితంలో కూడా, నేను సంస్థలోనే మన ఇంట్లో కూడా ఏదైనా జరగవచ్చు కాబట్టి అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. ముందే వీలైన మేరకు మనం ఊహించగలిగిన మేరకు, ఊహించేది జరిగితే మనం ఏం చేయలేకపోవచ్చు కానీ ఊహించగలిగినవన్నీ కూడా ముందుగానే ఒక ప్రమాదానికి అవకాశం ఉందంటే ఆ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని మనం భావించాలి, అంతే కదా. అంటే మన దేశంలో ఎమర్జెన్సీ మెడిసిను, మూడవది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, వీటిలో లోపాలు ఉన్నాయి మన దేశంలో ఇప్పటికి కూడా.
ఇప్పుడు ఈవెన్ 108 లాంటివి వచ్చిన తర్వాత చాలా మెరుగైంది, కానీ అది రాకముందు ఇంకా అలాగే ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ సర్వీసులు ఇవి కొంత మెరుగైనవి గతం కంటే, కానీ ఇవి కూడా మామూలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని మనం ఏం చెప్పలేము. ఇక్కడ మామూలు కాదు కదా, ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓ ప్రెసిడెంటు సిల్వర్ జూబ్లీ, అసలు రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారంటే వాళ్ళ ఫైనాన్సెస్ ఇవి ఏ లెవెల్లో ఉండి ఉండాలి. కాబట్టి ప్రాణానికి ప్రమాదానికి స్థాయితో ఏం సంబంధం లేదో అది నేను ఒప్పుకుంటాను, కానీ జాగ్రత్తలు అయితే ఆ స్థాయిలో ఉండాలి కదా. అదే అది లేకపోవడమే ఇక్కడ బాధాకరం. చూద్దాం మరి వాళ్ళు ఏదైనా చెప్పుంటే సార్. మనం రెండవ ఇప్పుడు ఉదాహరణకు ఏ మార్గదర్శి సమస్య వచ్చినప్పుడు వాళ్ళ వెర్షన్ కూడా చెప్తే ఇదిగో ఇది ఇట్లా ఉంది అని రెండవ వెర్షన్ కూడా నాలుగు గంటలు చెప్పడానికి స్కోప్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు వార్తే లేకపోవడంతో జరిగింది కూడా ఏం లేదు. నేనే ఇంకా కొంచెం సర్చ్ చేస్తే ఒకరిద్దరు ఇదిగో ఇది అనుకోని ప్రమాదం జరిగింది, జనం ఎక్కువయ్యారు లేదా ఇట్లాంటివి లేదు కొన్ని చూద్దాం ఏమన్నా వస్తుందేమో రావాలి. రెండోది ఇటువంటివి జరగకుండా చూడాలి మీరు అన్నట్టు. సెలబ్రేషన్స్ వినోదం వినోదంగా ముగియాలి, కానీ ప్రమోదం కాస్త ప్రమాదంగా మారకూడదు. థ్యాంక్ యూ సార్.